నమస్కారం మిత్రులారా. నేడు మనం నేర్చుకోబోయే అంశం పేరు మన చుట్టూ ఉన్న పదార్థం, మ్యాటర్ అరౌండ్ అస్. మనం ఏ అంశాల గురించి తెలుసుకుంటున్నామో దాని గురించి సంక్షిప్త పరిచయం. పదార్థ స్థితులు, ఘన, ద్రవ, వాయు పదార్థ ధర్మాలు, వ్యాపనం, పదార్థాల స్థితి మారుతుందా, పదార్థం దేనితో ఏర్పడింది, పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ, వ్యాపనం ఎలా జరుగుతుంది. పదార్థ స్థితులు ఆంగ్లంలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఘన, వాయు, ద్రవ స్థితులు పదార్థం యొక్క విభిన్న స్థితులను చెబుతాం. ఉదాహరణకు బొగ్గు, చెక్క ఘన స్థితిలో ఉంటాయి, పెట్రోల్ ద్రవ స్థితిలో ఉంటుంది, మనం ఏదైనా కాల్చినప్పుడు వచ్చిన పొగ వాయు స్థితిలో ఉంటుంది. ఘన, ద్రవ, వాయు పదార్థాల ధర్మాలు. పెన్ను, పుస్తకం వంటి రెండు వస్తువులను నేలపైన జార విడిచామనుకోండి, అవి ద్రవాల్లా ప్రవహించవు, వాటి ఆకారం, ఘన పరిమాణం స్థిరంగా ఉంటాయి. ద్రవాల ఆకారం, ఘన పరిమాణాలను గుర్తించడం ఎలా? ఇది తెలుసుకోవడానికి ఒక కృత్యం ప్రదర్శించండి. ఈ కృత్యం నిర్వహించడానికి ఒక స్థూపాకార కొలజాడి, వివిధ ఆకారాలు కలిగి ఉన్న పాత్రలు కావాలి. మీరు సేకరించిన ఏదో ఒక పాత్రలోకి కొంత నీటిని కొలజాడి సహాయంతో తీసుకోండి. ఆ నీటి ఆకారాన్ని పరిశీలించండి. అదే నీటిని మరొక పాత్రలో పోయండి. అప్పుడు నీటి ఆకారంలో వచ్చిన మార్పులను గమనించండి. ఇదే విధంగా ఆ నీటిని మిగిలిన అన్ని పాత్రలలోకి మారుస్తూ నీటి ఆకారాల్లో వచ్చే మార్పులను పరిశీలించండి. వివిధ పాత్రల్లో నీటి ఆకారం ఎలా ఉంది అనేది గమనించండి. ఈ ప్రయోగం సరళంగా కనిపించినప్పటికీ ద్రవాలకు సంబంధించిన రెండు ముఖ్యమైన ధర్మాలను ఈ కృతం ద్వారా మనం తెలుసుకుంటాం. అవి ద్రవాల యొక్క ఆకారాలు వాటిని కలిగి ఉన్న పాత్రల ఆకారాలపై ఆధారపడి ఉంటాయి. ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రల్లోకి మార్చినప్పుడు అవి వేరువేరు ఆకారాలను పొందినప్పటికీ వాటి ఘన పరిమాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ద్రవాలు సులభంగా ప్రవహిస్తాయి, అందువల్ల వీటిని ప్రవాహులు అంటాం, ఆంగ్లంలో ఫ్లూయిడ్స్. సంపీడ్యత ఆంగ్లంలో కంప్రెసిబిలిటీ. వివిధ పదార్థాల సంపీడ్యత ధర్మాన్ని పరిశీలించడం కోసం ఒక కృత్యాన్ని ప్రదర్శించండి. 50 మిల్లీలీటర్ల ఒక సిరంజిని తీసుకోండి. సిరంజిలోకి గాలి వెళ్లేలా పిస్టన్ను వెనుకకు లాగండి. నాజిల్ నుండి గాలి బయటకు రాకుండా మీ వేలును అడ్డుగా నుంచి పిస్టన్ను ముందుకు వత్తండి. సిరంజిలోనికి ఎంత దూరం పిస్టన్ నిలబడుతోందో గమనించండి. పిస్టన్ను సిరంజిలోకి వత్తినప్పుడు అవి సులువుగా వెళ్తుందా, కష్టంగా వెళ్తుందా అది గమనించండి. ఇప్పుడు ఒక కర్ర ముక్కను తీసుకొని దానిని బొటని వేలుతో నొక్కండి. పై పరిశీలన ద్వారా ద్రవ ఘన పదార్థాలతో పోల్చినప్పుడు వాయు పదార్థాలు అధిక సంపీడ్యతను కలిగి ఉంటాయని తెలుస్తుంది. ఇళ్లల్లో వంట అవసరాలకు ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ద్రవకృత పెట్రోలియం వాయువుని వినియోగిస్తాం. ఇటీవల కాలంలో సిఎన్జిని మోటారు వాహనాల్లో వాడుతున్నాం. ఇలాంటి అవసరానికి ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువును సంపీడ్యం చెందించి తక్కువ పరిమాణం గల సిలిండర్లలో నింపడం ద్వారా వాటిని సులభంగా తీసుకెళ్ళగలుగుతాం. వ్యాపనం ఆంగ్లంలో డిఫ్యూజన్. దీని గురించి తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని ప్రదర్శించండి. 200 మిల్లీలీటర్ల గోళాకార గాజు కుప్పను తీసుకొని దానిలో కొద్దిగా నీరు నింపండి.
డ్రాపర్ సహాయంతో రెండు లేదా మూడు చుక్కల నీలం లేదా ఎరుపు సిరాను లేదా పొటాషియం పర్మాంగనేట్ ద్రవాన్ని బీకరు గోడల వెంట నెమ్మదిగా నీటిలో వేయండి. సిరా లేదా పొటాషియం పర్మాంగనేట్ బిందువులను నీటిలో వేస్తే ఏం జరిగింది గమనించండి. వాయువులో వ్యాపనం జరిగినట్లుగానే ద్రవంలోనూ వ్యాపనం జరుగుతుందని మీరు గుర్తించవచ్చు. ఇంతసేపటి వరకు జరిగిన అంశాలు మీకు అర్థమయ్యాయో లేయో లేదో పరిశీలించుకోండి. దానికై ఈ పట్టికను పూరించండి. ఇప్పుడు మనం పదార్థాల స్థితి మారుతుందా అనే విషయం గురించి చర్చించుకుందాం. నీరు మూడు స్థితులలో ఉంటుందని మనకు తెలుసు. ఇలాగే వివిధ స్థితులలో ఉండే పదార్థాలు మీరు ఎన్నో చూసి ఉంటారు. ఉదాహరణకు కొబ్బరి నూనె సాధారణంగా ద్రవ స్థితిలో ఉంటుంది, అయితే చలికాలంలో ఇది ఘనస్థితిలోకి మారుతుంది. కర్పూరం ఘనస్థితిలో ఉంటుంది, అయితే దానికి గాలి తగిలే విధంగా ఉంచినప్పుడు నేరుగా అది వాయువుగా మారుతుంది. పదార్థాలు ఉష్ణాన్ని గ్రహించి ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయి. కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, అదేవిధంగా తిరిగి వాయుస్థితి నుండి ఘనస్థితికి, మధ్యలో ద్రవస్థితికి చేరకుండానే మారుతాయి. ఇలా మారడాన్ని ఉత్పాతనం, ఆంగ్లంలో సబ్లిమేషన్ అంటారు. పదార్థం దేనితో ఏర్పడింది? ఘన ద్రవ పదార్థాలు చిన్న చిన్న కణాలతో ఏర్పడినట్లు తెలుస్తుంది. వాయు పదార్థం కూడా చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే ఆ కణాల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. వ్యాపనం ఎలా జరుగుతుంది? పదార్థపు కణాలు నిరంతరం కదులుతున్నప్పుడు మాత్రమే వ్యాపనం సాధ్యమవుతుంది. ఘన ద్రవ వాయు పదార్థాలలోని కణాలు ద్రవలలో వాయువులలో వ్యాపనం చెందుతాయి, అయితే వాయువులలో కణాల వ్యాపన వేగం ద్రవల కన్నా ఎక్కువ. అలాగే ద్రవ పదార్థాలలో వ్యాపన వేగం అధికంగా ఉండడానికి రెండు కారణాలున్నాయి. అవి వాయువులలో కణాల చలన వేగం అధికంగా ఉంటుంది, కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? పదార్థాల కణ నిర్మితాలు, పదార్థంలోని కణాలు చాలా చిన్నవని, పదార్థం కణాల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుందని, ద్రవం వాయు పదార్థాలలోని కణాలు నిరంతర చలనంలో ఉంటాయి అని, పదార్థాలు ఘన ద్రవ వాయు స్థితులలో ఉంటాయి అని నేర్చుకున్నాము.